హాయ్ ఫ్రెండ్స్, నాని టెక్ న్యూస్ ఎపిసోడ్ 149కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటనేది చకచక చూసేద్దాం. సో మొదటి న్యూస్ వస్తారు మన వాట్సాప్ నుంచి. వాట్సాప్ ఐఓఎస్కి ఒక కొత్త అప్డేట్ని అయితే తీసుకొచ్చింది. ఈ అప్డేట్ ద్వారా మీరు సిరిని యూజ్ చేసి గ్రూప్ మెసేజ్ని అయితే మీరైతే సెండ్ చేయొచ్చు అనమాట. సో మీరు గ్రూప్ మెసేజ్ని ఓపెన్ చేసి సెండ్ చేయమన్నది సెండ్ చేస్తుంది అనమాట. సో ఈ కొత్త ఫీచర్ని అయితే వాట్సాప్ ఇప్పుడు కొత్త అప్డేట్లు అయితే తీసుకొచ్చింది. అలాగే చూసుకుంటే మనకి ఐపాడ్ హోమ్ ఏదైతే ఐఓఎస్ 12 ఉందో, సో ఇందులో సార్ కొన్ని కొత్త ఫీచర్స్ని అయితే యాడ్ చేస్తున్నట్టుగా మనకైతే అర్థమవుతుంది. ఇది ఇంకా ప్రజెంట్ వచ్చేసరికి మనకు బీటాలో రన్ అవుతుంది. సో కొత్త ఫీచర్స్ చూసుకుంటే మనకి కాల్ ఫంక్షనాలిటీ, అలాగే సిరి మల్టీప్లేయర్ టైమర్స్ని అయితే యాడ్ చేసినట్టుగా ఇక్కడైతే మనకు అర్థమవుతుంది. సో ఇందులో ఏదైతే వైఫైకి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయో ఇవి కూడా మనకి ఐఓఎస్ 12లో అయితే ఫిక్స్ చేస్తున్నట్టుగా మనకి ఇక్కడ తెలుస్తుంది అనమాట. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి యాసర్ నుంచి, యాసర్ ప్రిడియేటర్ హెలియోస్ 500 అని చెప్పి ఒక కొత్త గేమింగ్ ల్యాప్టాప్ని అయితే మనకి ఈరోజు ఇండియాలో అయితే లాంచ్ చేసింది. ఇది వచ్చేసరికి మనకి i9 ఎయిత్ జనరేషన్ మీద రన్ అయ్యే ల్యాప్టాప్ అనమాట. దీని ప్రైస్ కనుక మనం చూసుకుంటే 250,000 రూపాయలు దీని ప్రైస్ అయితే పెట్టారు. సో ఇందులో వీళ్ళొచ్చరికి i7 ప్రాసెసర్ ఉన్న ల్యాప్టాప్ను కూడా తీసుకురాబోతున్నారు. సో ఈ రెండు వచ్చేసరికి మనకి గేమింగ్ ల్యాప్టాప్సే. సో అవి వచ్చేసరికి మనకి 2 lakhs ఉండబోతుందట. సో దాని ప్రైస్ వచ్చేసరికి ప్రజెంట్ వచ్చేసరికి మనకి i9 తీసుకొచ్చారు, i7 త్వరలో అయితే తీసుకురాబోతున్నారు. సో ఇండియాలో ఇప్పుడు చూసుకుంటే మనకి గేమింగ్ ల్యాప్టాప్స్కి డిమాండ్ అయితే బాగానే ఉంది. బట్ వచ్చరికి దాన్ని వీళ్ళు క్యాష్ చేసుకోవడానికి ఇంత ప్రైజ్లో అయితే వీళ్ళైతే దీన్ని తీసుకొస్తున్నారు. సో స్పెక్స్ పరంగా చూసుకుంటే మనకి స్పెసిఫికేషన్ పరంగా అయితే బాగానే ఉంది. బట్ ఒకసారి ఇవే ప్రైజెస్, అంటే ఇవే ల్యాప్టాప్స్ మనకి అదర్ కంట్రీస్తో కంపేర్ చేసుకొని చూస్తే 40,000-30,000 ఎక్స్ట్రా పెట్టి మన ఇండియాలోకి అయితే తీసుకొచ్చి అమ్మేస్తున్నారనమాట. సో తర్వాత నుంచి చూసుకుంటే మనకి హానర్ నుంచి, హానర్ 9N ఇది మనకి ఈ రోజు అయితే లాంచ్ కాబోతుందని నేను గతంలో టెక్ న్యూస్లో అయితే చెప్పేశాను. సో ఈ రోజు అయితే మనకైతే లాంచ్ అయిపోయింది. సో దీని స్పెక్స్ అలాగే ప్రైజెస్ గురించి మాట్లాడుకోవాల్సిన టైం కూడా వచ్చేసింది అనమాట. సో ఇప్పుడు మనం స్పెక్స్ గురించి చూసుకుందాం. సో డిస్ప్లే వచ్చరికి 5.84 inches 18:9 ఎక్స్పెక్ట్ రేషియోతో, 19:9 ఎక్స్పెక్ట్ రేషియోతో ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే ఉంటుంది. దీనికి నాచ్ ఉంటుందన్నమాట. మనకి తెలుసుగా నాచ్ మొబైల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన లేదు. సో ఇంకా స్టోరేజ్ చూసుకుంటే మనకి ఇందులో 2 variants ఉన్నాయి. ఒకటి వచ్చరికి 32 GB, ఇంకోటి వచ్చరికి 64 GB. ఇంకా ర్యామ్ చూసుకుంటే మనకి 3 GB 4 GB ర్యామ్లో లభిస్తాయి. ప్రాసెసర్ చూసుకుంటే మనకి కిరిన్ 659 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. సేమ్ ప్రాసెసర్ వీళ్ళు చాలా వాటికి యూజ్ చేశారు. ఇక రైట్ సైడ్ కెమెరా చూసుకుంటే మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఒకసారి 13 MP, ఇంకోటిసారికి 2 MP. ఇంకా ఫ్రంట్ కెమెరా చూసుకుంటే 16 MP ఉంటుంది. ఆండ్రాయిడ్ ఓరియో 8.1 మనకి అవుట్ ఆఫ్ బాక్స్ లభిస్తుంది. ఇంకా బ్యాటరీ చూసుకుంటే 3000 mAh బ్యాటరీ ఇచ్చారు. సో ఇంకా వీటి ప్రైజెస్ కనుక మనం చూసుకుంటే ఏదైతే 3GB 32GB వేరియంట్ ఉందో, సో దీని ప్రైస్ వచ్చేసరికి మనకి 11,999 రూపాయలు పెట్టారు. అదే కనుక మనం 4GB 64GB వేరియంట్ చూసుకున్నట్టయితే దీని ప్రైస్ వచ్చేసరికి 13,999 రూపాయలు పెట్టారు. అంటే ఒకటి 12,000, ఇంకోటిసారికి 14,000 రూపాయలు ప్రైజ్ అయితే పెట్టారు. సో ఈ ప్రైస్కి ఇది కొనొచ్చా అంటే మీరు హానర్ 9 Lite ఇలాంటివి ఏమైనా, హానర్ 7X, సో ఇవేమైనా తీసుకోవాలి అనుకుంటే మీరు ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసరికి మనకి 19:9 ఎక్స్పెక్ట్ రేషియోతో ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే దొరుకుతుంది. మీకు పైన కూడా నాచ్ అయితే ఉంది. సో దీన్ని బట్టి మనం చూసుకుంటే ఈ ప్రైస్కి అయితే ఇది తీసుకోవచ్చు. మనకి ఆల్రెడీ వాళ్ళు ఆల్రెడీ లాంచ్ చేసిన మొబైల్స్తో కంపేర్ చేసుకుంటే ఈ ప్రైస్కి అయితే తీసుకోవచ్చు. బట్ ఒకసారికి ఇప్పుడు వరకు వాళ్ళు లాంచ్ చేసిన ఎన్ని అయితే మొబైల్స్ ఉన్నాయో వాటికి వీటికి పెద్ద డిఫరెంట్ అయితే మీకేమి కనబడదు. సేమ్ ప్రాసెసర్ ఉన్నాయి, సేమ్ కెమెరా ఫీచర్స్ కూడా సేమ్ అలాగే ఉంటాయి. రేర్ సైడ్ వీళ్ళు డ్యూయల్ కెమెరా సెటప్ తెచ్చిన ఒకసారికి 2 MP తీసుకొస్తూ ఉన్నారు. సో మనకి కిరియన్ 659 సేమ్ ప్రాసెసర్. సో కాకపోతే ఇక్కడ మనకి నాచ్ ఉంటుంది. మీరు నాచ్లో వాడాలని ఎప్పుడు అనుకుంటే 12,000 రూపాయలు మీకు ఇది నాచ్తో అయితే లభిస్తుంది. సో ఇది మనకు చెప్పాలంటే కొంచెం తక్కువ రేట్కి అయితే ఇచ్చారని చెప్పొచ్చు. యూరోప్లో చూసుకుంటే ఇది మనకి 18,000 రూపాయలు పెట్టారు. 4GB వేరియంట్ చూసుకుంటే ఇక్కడ ఒకసారికి మనకి 14,000 రూపాయలు పెట్టారు. నేను అనుకున్నది 15,000 రూపాయలు పెడతారనుకున్నాను, బట్ ఒకసారికి 14,000 పెట్టారు. పర్వాలేదు, మంచి ప్రైస్కే తీసుకొచ్చారు అనుకోవచ్చు. కాకపోతే ఈ మొబైల్ వచ్చేసరికి మనకి గేమింగ్కి పనికిరాదు అనమాట. అంటే హెవీ గేమ్స్ ఆడడానికి పనికిరాదు, కొంచెం మొబైల్ తొందరగా వామ్ అనిపిస్తూ ఉంటుంది. సో యాక్చువల్గా హానర్ 9N కి మనకైతే ఇన్విటేషన్ వచ్చింది. సో ఈరోజు యాక్చువల్గా నేను ఢిల్లీలో ఉండాలి, బట్ ఒకసారికి నాకు జర్నీస్ అంత తొందరగా పడవు. సో అలాగే చూసుకుంటే మనకి పెండింగ్ వర్క్స్ అయితే చాలా ఉన్నాయి. అలాగే మనకి హెచ్పి నుంచి కూడా మనకి ఇన్విటేషన్ అయితే వచ్చింది. సో అక్కడ కూడా వెళ్ళాలి, అది కూడా ఢిల్లీలోనే ఉంది. సో బట్ ఒకసారికి రెండింటికి నేనైతే ఈరోజైతే వెళ్ళలేదు. సో జర్నీలు పడవు మనకి ఎక్కువగా. సో తర్వాత న్యూస్ వస్తారు మన శాంసంగ్ నుంచి, శాంసంగ్ గేమింగ్ మొబైల్ మీద అయితే వర్క్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో మనకున్న సమాచారాన్ని బట్టి ఇది మనకి ఫోల్డబుల్ డిస్ప్లే ఉన్న మొబైల్ ఏదైతే రాబోతుందో అదే గేమింగ్ మొబైల్ కింద రాబోతుందా, లేకపోతే దీనికంటూ సపరేట్గా వేరే తీసుకొస్తున్నారనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఇక్కడ వస్తారు వీళ్ళు గెలాక్సీ ఎఫ్ పేరుతో అయితే తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఎఫ్ అంటే ఫోల్డబుల్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు, లేదంటే మనకి గెలాక్సీ ఎక్స్ పేరుతో ఒకటి రాబోతుంది. సో అది ఫోల్డబుల్ అవుతుందా లేదా అది గేమింగ్ అవుతుందా అనేది మనం ఇక్కడ చూడాల్సి ఉంటుంది. లేదా మనకి గేమింగ్ మొబైల్ అలాగే వచ్చేసరికి ఫోల్డబుల్ మొబైల్ ఒకటే కావచ్చా, సో ఈ కన్ఫ్యూజన్ అనేది మనకు నడుస్తుంది అనమాట. గేమింగ్ మొబైల్ అంటే మనకు చెప్పవలసిన లేదు, మనకి
స్పెసిఫికేషన్స్ చాలా హై లెవెల్లో ఉంటాయన్నమాట. సో ఇప్పుడు మనకి గేమింగ్ మొబైల్స్ మీద చాలా మంది ఇంట్రెస్ట్ కూడా చూపిస్తున్నారు. మన ఇండియాకి వచ్చేసరికి ఇప్పటికి ఒకటి కూడా రాలేదు మనకి గేమింగ్ మొబైల్ వచ్చేసరికి. సో చూద్దాం ఈ మొబైల్ మనకి ఎంత త్వరలో మనకి మార్కెట్లో వస్తుంది అనేది. అలాగే మనకి శాంసంగ్ స్మార్ట్ వాచ్ని అయితే తీసుకురాబోతుంది, ఇది గెలాక్సీ వాచ్ అని చెప్పేసి అయితే దీనికి అయితే పేరు పెట్టారు. సో ఈ గేర్ని తీసి గెలాక్సీ అని పెట్టారనమాట. సో ఇది ఆల్రెడీ మనం గతంలో న్యూస్లో అయితే చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ వాచ్ వచ్చేసరికి యూఎస్కి సంబంధించిన శాంసంగ్ సైట్లో అయితే దర్శనం ఇచ్చింది. ఇక్కడ మనకి 42 mm ఉన్న రోజ్ గోల్డ్ బ్లూటూత్ వేరియంట్ అనమాట, ఎల్టీ వేరియంట్ అయితే కాదు, బ్లూటూత్ వేరియంట్ అయితే వీళ్ళు ఎక్కడైతే స్పాట్ చేశారనమాట వీళ్ళ వెబ్సైట్లో. సో దీన్ని బట్టి చూస్తే మనకి ఆగస్టు 9వ తారీఖున వాచ్ కూడా లాంచ్ కాబోతుంది, అప్పుడే వీళ్ళు ఇక్కడ సేల్ కూడా తీసుకురావచ్చేమో, చూడాల్సి ఉంటుంది. సో అలాగే చూసుకుంటే మనకి శాంసంగ్ నోట్ 9లో బ్రౌన్ కలర్ వేరియంట్ కూడా మనకి ఎక్కడైతే పిక్చర్ అయితే లీక్ అయింది. సో లీక్ అయిన పిక్చర్ బట్టి మనం చూసుకుంటే ఇది మనకి రోజ్ గోల్డ్కి కొంచెం డార్క్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇది బ్రౌన్ కలర్ వేరియంట్ కూడా తీసుకురాబోతున్నారు. దీనికి సంబంధించి మనకి అన్బాక్సింగ్ వీడియో, యూరోప్ ప్రైజెస్ కూడా మనకి లీక్ అయితే అయినాయి. ఏదైతే 128 GB వేరియంట్ ఉందో ఇది చూసుకుంటే 84,500 రూపాయలు పెట్టనున్నట్టుగా తెలుస్తుంది. 512 GB వేరియంట్ కనుక మనం చూసుకున్నట్టు 106,000 రూపాయల వరకు వీళ్ళైతే ప్రైస్ అయితే పెట్టినట్టుగా ఇక్కడ మనకి అయితే తెలుస్తుంది అనమాట. ఇది వచ్చేసరికి మనకి యూరోప్ ప్రైస్ అనమాట, మన ఇండియన్ ప్రైస్తో కన్వర్ట్ చేసుకుని చెప్తున్నాను. సో మన ఇండియాలో వచ్చేసరికి ఇంత ప్రైస్తో తీసుకురారు. సో నేను అనుకోవడం ఇక్కడ ఇండియాలోకి వస్తే 68,000 నుంచి 74,000 రూపాయల మధ్యలోనే తీసుకురావచ్చు, అంతకుమించి ఎక్కువ అయితే తీసుకురారు. అలాగే చూసుకుంటే ఇక్కడ మనకి వైర్లెస్ ఛార్జింగ్ డియో కూడా మనకి ఎక్కడైతే ఇమేజెస్ అనేది లీక్ అయినాయి. సో ఇక్కడ వచ్చేసరికి డియో అంటే మనం రెండు ఎట్ ఎ టైమ్ అయితే ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. సో రెండు అంటే ఒకటి వాచ్కి ఒకటి మొబైల్ కానీ ఇచ్చారో, లేకపోతే మనకి ఏదైతే ఎస్ పెన్ ఉందో ఇది కూడా మనం ఛార్జ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే బ్లూటూత్ ఆప్షన్ కూడా ఉంది. సో దానికోసం కూడా ఇచ్చుంటారేమో, చూడాల్సి ఉంటుంది అనమాట. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి గూగుల్ నుంచి, గూగుల్ డియో ఇది తెలుసు మనకి వీడియో కాల్ ఆప్షన్ అయితే ఉంటుంది, మన గ్రూప్ వీడియో కాల్ కూడా మనం ఇందులో అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఇందులో వచ్చేసరికి మనకు కొత్త అప్డేట్ అయితే వచ్చింది. ఈ కొత్త అప్డేట్ ద్వారా మనం గూగుల్ అసిస్టెంట్ని యూజ్ చేసి మనం కాల్స్ అయితే చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు ఎవరికైనా మనం కాల్ చేయాలంటే వాళ్ళ పేరు చెప్పి మన గూగుల్ అసిస్టెంట్కి కాల్ చేయమంటే డియో నుంచి కాల్ అయితే చేస్తుంది. ఇది మనకి ఆండ్రాయిడ్కి ఐఓఎస్కి ఈ ఫీచర్ని అయితే వీళ్ళు యాడ్ చేశారనమాట. సో ఇంతకుముందు మనం చెప్పుకున్న వాట్సాప్లో వచ్చేసరికి మనకి సిరి సపోర్ట్ తీసుకొచ్చిందని. సో ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకి గూగుల్ అసిస్టెంట్ డియోలో అయితే ఈ సపోర్ట్ని అయితే తీసుకొచ్చినట్టుగా అర్థమవుతుంది. సో తర్వాత నుంచి చూసుకుంటే మనకి హానర్ వ్యూ 10 ఈ మొబైల్కి వచ్చేసరికి మనకి కొత్త అప్డేట్ అయితే తీసుకొచ్చారు. ఈ కొత్త అప్డేట్లో మనకి జులై సెక్యూరిటీ ప్యాచ్ను కూడా వీళ్ళైతే పొందుపరిచారనమాట. అలాగే చూసుకుంటే మనకి కెమెరా పోర్షన్లో చూసుకుంటే ఇమేజ్ స్టెబిలైజేషన్, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా వీళ్ళైతే ఇక్కడ తీసుకొచ్చారు. అంతేకాకుండా రైడ్ మోడ్ ఆప్షన్ కూడా వీళ్ళైతే ఈ అప్డేట్లు అయితే తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. మీరు ఎవరైనా హానర్ వ్యూ 10 కానీ వాడుతున్నట్టయితే మీరు చూసుకోండి, మీకు అప్డేట్ ఏమైనా వచ్చిందేమో. సో తర్వాత న్యూస్ వస్తారు మన హెచ్పీ నుంచి. హెచ్పీ ఈరోజు ఇండియాలో ఎలిట్ సిరీస్లో కొన్ని ల్యాప్టాప్ అలాగే డెస్క్టాప్ని అయితే ఇక్కడైతే లాంచ్ చేశారు. సో ఇక్కడ మేము ప్రైజెస్ కనుక మనం చూసుకుంటే హెచ్పీ ఎలిట్ బుక్ X360 1030 G3 దీని ప్రైస్ చూసుకుంటే మనకి 106,000 దగ్గర అయితే ప్రైస్ అయితే పెట్టారు. అలాగే మనకి ఎలిట్ X210 1030 G3 దీని ప్రైస్ చూసుకుంటే మనకి 180,000 రూపాయల దగ్గర అయితే దీని ప్రైస్ అయితే పెట్టారు. ఇంకా లాస్ట్లో చూసుకుంటే మనకి ఎలిట్ 1000 అనమాట, ఇది వచ్చాక మనకి డెస్క్టాప్ టైప్ అయితే ఉంటుంది. సో దీని ప్రైస్ కనుక మనం చూసుకుంటే 173,645 రూపాయలు దీని ప్రైస్ అయితే పెట్టారు. సో ఇవి వచ్చేసరికి మనకి ఇండియాలోకి అయితే తీసుకొచ్చారు అనమాట. ఇవి ఏదైతే మనకి ఎలిట్ బుక్ ఉందో ఇది మనకి మన విడిగా ట్యాబ్ లాగా మనం అయితే దాన్ని తీసేవచ్చు అనమాట. సో విడిగా అయితే మనకి ట్యాబ్ లాగ్ వచ్చేసింది, అలాగే దాంతోపాటు మనకి పెన్ ఆప్షన్ కూడా ఉంది. తర్వాత నుంచి చూసుకుంటే మనకి షౌమి నుంచి, షౌమి ఈరోజు ఇండియాలో ఒక రెండు స్మార్ట్ వాచెస్ని అయితే లాంచ్ చేసింది. సో స్మార్ట్ వాచెస్ను మనం చూసుకుంటే అమేజ్ ఫిట్ బిట్ప్ ఇంకోటి సరికి స్ట్రాటోస్. సో ఈ రెండు స్మార్ట్ వాచెస్ని అయితే మన ఇండియాలో అయితే లాంచ్ చేశారనమాట. సో దీని డిస్ప్లే చూసుకుంటే మనకి 1.34 inches ఆల్వేజ్ ఆన్ డిస్ప్లే అయితే ఉంటుంది, ఎల్సిడి డిస్ప్లే అనమాట. పిక్సెల్స్ చూసుకుంటే మనకి 320x300 pixels అయితే ఉంటుంది, 2.5D కరువు గొరిల్లా గ్లాస్తో అయితే ఇది వస్తుంది. ఇంకా ప్రాసెసర్ చూసుకుంటే వీళ్ళు డ్యూయల్ కోర్ 1.2 GHz ప్రాసెసర్ అయితే యూజ్ చేసామంటున్నారు. ఏం ప్రాసెసర్ అనేది మనకి ఇక్కడైతే మెన్షన్ చేయలేదు. ఇంకా ర్యామ్ చూసుకుంటే 512 MB ఉంటుంది, స్టోరేజ్ చూసుకుంటే మనకి 4 GB ఉంటుంది. ఇది AOS తో రన్ అవుతుంది అనేది అయితే మనకి ఇక్కడ తెలియట్లేదు. ఇంకా బ్యాటరీ చూసుకుంటే మనకి 290 mAh బ్యాటరీ అయితే ఉంది, 5 డేస్ వరకు దీని బ్యాటరీ లైఫ్ అయితే ఉంటుంది అంటున్నారు. సో ఈ వాచ్ వచ్చేసరికి మనకి వైఫై, బ్లూటూత్, జిపిఎస్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఇంకా మన సెన్సార్ చూసుకుంటే మనకి గ్లోనెస్, ఎయిర్ ప్రెషర్, అంబియంట్ లైటింగ్, బారోమీటర్, జియోమ్యాగ్నెటిక్, జిరోస్కోప్, ఆప్టికల్, హార్ట్ రేట్, ట్రీ యాక్సెస్, యాక్సలరేటర్. సో ఈ సెన్సార్స్ అయితే మనకి ఇందులో అయితే ఉంటాయన్నమాట. ఇంకా దీని ప్రైస్ కనుక మనం చూసుకున్నట్టయితే 15,999 రూపాయలు పెట్టారు, అంటే దగ్గర దగ్గర 16,000 రూపాయలు దీని ప్రైస్ అయితే ఉంది. సో ప్రైస్ చూసుకుంటే మనకి కొంచెం ఎక్కువే పెట్టారని చెప్పాలి, ఎందుకంటే మనకి విడిగా చైనాలో అటు సైడ్ చూసుకుంటే దీని ప్రైస్ అయితే 11,000 రూపాయలే పెట్టారు, ఇక్కడ వచ్చేసరికి మనకి 16,000 రూపాయల దాకా దీని ప్రైస్ అయితే పెట్టారు. సో ఇంకోటి వచ్చేసరికి మనకి ఇది స్మార్ట్ వాచ్ కాదు, అంటే మనకి ఇందులో వచ్చేసరికి మనకి ర్యామ్, స్టోరేజ్ ఇలాంటివి అయితే ఏముండవు. బీప్ కనుక మనం చూసుకుంటే డిస్ప్లే వచ్చేసరికి మనకి 1.28 inches ఉంటుంది, ఇది IP68 సర్టిఫైడ్ అయితే ఉంది.
సో ఇంతకుముందు మనం చెప్పింది కూడా మనకి వాటర్ ప్రూఫ్ అయితే ఉంది, దీనికి కూడా మనకి రెండింటికి మనకి వాటర్ ప్రూఫ్ అయితే ఉన్నాయి. సో దీంట్లో కూడా మనకి ఆల్మోస్ట్ అన్ని సెన్సార్స్ ఉంటాయి. ఇందులో మనకి బ్యాటరీ చూసుకుంటే సో ఇది మనకి వన్ టైం మనం ఛార్జ్ చేస్తే 4 మంత్స్ వరకు మనకి ఛార్జ్ అయితే ఉంటుంది అంటున్నారు. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కన్నింగ్ గొలిలా గ్లాస్ 3తో అయితే ఇది ప్రొటెక్ట్ చేసి ఉంటుంది. సో దీని ప్రైస్ కనుక మనం చూసుకున్నట్టయితే 5,499 రూపాయలు దీని ప్రైస్ అయితే పెట్టారు. సో ప్రైస్ పరంగా చూసుకుంటే ఇందులో అయితే ఎక్కువ మనకి స్పెసిఫికేషన్స్ ఏముండవు. మనకి ఇది వచ్చేసరికి ఏ విధంగా అయితే ఫిట్నెస్ బ్యాండ్ ఉంటుందో సో అదే విధంగా వాచ్ షేప్లో అయితే ఇది ఉంటుంది. సో మనకి ఫీచర్స్ అయితే అవే ఫీచర్స్ అయితే ఉంటాయి. ఇంకా ఈ రెండు వాచెస్ వచ్చేసరికి మనకి ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబుల్లో ఉన్నాయి. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి ఈబే నుంచి, ఈబే తన సంస్థను ఇండియాలో అయితే షట్ డౌన్ చేయబోతుంది. ebay.inని మన ఇండియాలో అయితే ఇకపై అయితే తీసేయబోతుంది అనమాట. ఇది మనకి 14th కల్లా కంప్లీట్గా అయితే క్లోజ్ అయితే చేయబోతున్నారు. సో ఈ నెల 31 వరకు మనకి ఆర్డర్స్ ఏవైతే ఉంటాయో వాటి వరకు తీసుకుంటారు. ఆ తర్వాత నుంచి ఆర్డర్స్ అయితే తీసుకోరన్నట్టుగా అయితే మనకి ఇక్కడైతే సమాచారం ఉంది. 14th కల్లా దీని అయితే షట్ డౌన్ చేస్తున్నట్టుగా వీళ్ళు అఫీషియల్గా అయితే వీళ్ళైతే అనౌన్స్ చేశారు. దానికి సంబంధించి మనకి ఈ విధంగా అయితే వాళ్ళ సైట్లో అయితే మనకు కనబడుతుంది. సో దీనికి సంబంధించి ఫ్లిప్కార్ట్ అయితే ఒక న్యూ ప్లాట్ఫామ్ అయితే లాంచ్ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసరికి మనకి రీపర్బిష్డ్ ఏ విధంగా అయితే ఈబై అమ్మిందో ఇప్పుడు వరకు, సో ఆ విధంగా మనకి ఈ న్యూ ప్లాట్ఫామ్లో అయితే మనకి అవైలబుల్ అయితే రానున్నాయి. సో ఫ్లిప్కార్ట్లో ఇప్పుడు మనకి అంటే సెకండ్ హ్యాండ్ మొబైల్స్ అలాగే రీపర్బిష్డ్ మొబైల్ని కూడా మనం చూడడానికి ఉంటుంది. ఇప్పుడు కాదు, మనకి 14th తర్వాత కానీ మనకి సమాచారం తెలియదు. సో ఎప్పటికి ఇవన్నీ వస్తాయనేది. సో మీరు ఎవరైనా సరే ఈబైని మనం కొనుక్కోవాలంటే, ఈబైలో ఏమైనా కొనుక్కోవాలనుకుంటే ఈ పని నుంచి మనకి ebay.com కొనుక్కోవాల్సి ఉంటుంది. ebay.in అనేది కంప్లీట్గా షట్ డౌన్ అయితే అయిపోతుంది ఇండియాలో. ఇంకా తర్వాత నుంచి చూసుకుంటే మనకి షోమీ నుంచి, షోమీ MIA2 అలాగే వచ్చేసరికి MIA2 Lite ఈ రెండు మొబైల్స్ని స్పెయిన్లో ఈరోజు అయితే లాంచ్ అయితే చేసేసింది. గతంలో వీటి స్పెక్స్ గురించి అయితే ఆల్రెడీ మనం మాట్లాడేసుకుందాం. ఒకసారి ఇప్పుడు మన ప్రైజెస్ గురించి చూసుకుందాం. ప్రైజెస్ వచ్చేసరికి మనకి యూరోప్ ప్రైజెస్ అయితే మనకి బయటకు వచ్చినాయి అనమాట. సో దాన్ని ఇండియన్ ప్రైస్తో మనం కన్వర్ట్ చేసుకొని చూసుకున్నట్టయితే, సో MIA2 ప్రైస్ మనకి 4GB వేరియంట్ చూసుకుంటే 20,100 రూపాయలు అయితే పెట్టారనమాట. సో ఇది 4GB 32GB వేరియంట్. మనకి 4GB 64GB వేరియంట్ చూసుకుంటే 22,500 రూపాయలు పెట్టారు. 6GB 128GB వేరియంట్ చూసుకుంటే 28,100 రూపాయలు పెట్టారు. అదే కనుక మనం లైట్ చూసుకున్నట్టయితే లైట్ మనకి 3GB 32GB వేరియంట్ వచ్చేసరికి 14,400 రూపాయలు పెట్టారు. అదే మనకి 4GB 64GB వేరియంట్ చూసుకున్నట్టయితే 18,400 రూపాయలు పెట్టారు. సో ఇంకా ఈ మొబైల్స్ వచ్చేసరికి మనకి July 27 ఆలీ ఎక్స్ప్రెస్ అలాగే అమెజాన్ MI.com సో ఇవన్నీ యూరోపియన్ అనమాట. సో అక్కడైతే వీళ్ళకి సేల్లోకి అయితే తీసుకున్నారు. సో ఇది ఎప్పటికి ఇండియాలోకి తీసుకొస్తారని తెలియదు. బట్ ప్రైజెస్ చూసుకుంటే కొంచెం టూ మచ్ అయినాయి అని చెప్పుకోవాలి. సో మన ఇండియాలోకి ఒకసారి ఈ ప్రైజెస్తో రావు. యూరోప్తో ప్రైజెస్తో కంపేర్ చేసుకుంటే మన ఇండియాలో కొంచెం తక్కువకే తీసుకురావచ్చు. సో ఇంతే ఫ్రెండ్స్, ఈరోజు నాకు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చేది లైక్ చేసి షేర్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయబోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే మీ సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.